చెప్పిండు ఇక్కడ ఒక 100 కిలోమీటర్ మీద ఒక 20 కిలోమీటర్ మీద అటువంటి తరుణంలో ఎక్కడక పడితే అక్కడ అన్ని అన్యాయం జరుగుతుంది మహిళలకు అన్యాయం జరుగుతుంది మరియు ఇట్లాంటి చాలా అన్యాయం జరుగుతుంది వాటికి ఎవరికి ముందు రాట్లేరు మేము దానికి ముందు వచ్చేసి సామాన్య న్యాయం అంటే అదే ఇక న్యాయం ఏం లేదు వాళ్ళకు ముందు వచ్చి వాళ్ళ ముందు నడిపి చైతన్యం ఇచ్చేసి వాళ్ళకు నడపాలని చెప్పేసి మేము భారత లేబర్ పార్టీ ముందుకు వస్తుంది డిమాండ్ వాళ్ళకు ఇల్లులు కట్టాలి ఇంటికి ఒక్కొక్క ఇంటికి 100 రూపాయలు డిమాండ్ 100 రూపాయలు వాళ్ళకు ఒక ఇంటికి వచ్చేసి ఇవ్వాలి ఎందుకంటే కాలిపోయిన కుటుంబాలు మొత్తం ఏం లేకుండా బట్టలు కట్టు బట్టలతో కాలిపోయారు వాళ్ళు అటువంటి తరుణంలో వాళ్ళకి ఎవరు పోయి కనీసం ఇప్పుడు మనం ఏమైతే మనం ఏం చేయలేము రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చేయాలి ఆయన గారే పోయి ఏం చేయలేపోయిండు మనమైతే సానుభూతి తప్ప ఏదైతే ఏం చేయలేము కాబట్టి ముందు వాళ్ళ గురించి పోరాటం చేయడానికి ముందు వస్తాం పోలేదనే కదా ఇప్పుడు అందరు మీరు చూస్తూనే ఉన్నారు కదా అంటే పోవడం అనేదే కాదు జరగడం అనేది జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు చాలా మంది పేదవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా అనుగుణంగా మనము పేదవాడికి ఏదైనా అది ఇప్పుడు దీనివల్ల వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆ టైంలో మనకు కరెంట్ లేదన్న సంగతి మీకు తెలిసిందే పవర్ కట్ అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని టైం కూడా వాళ్ళు తెలియజేసిందే ఇది మనం చెప్పలేము కదా ఎవరైనా ఇంత భారీ ఎత్తున చేయడం అనేది తగటి పని అది చేయరని నేను అనుకుంటున్నాను మన మన పార్టీ వాళ్ళు అయితే భావిస్తున్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర గుణాల్లో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు అనుగుణంగా కూడా మనం భారత లేబర్ పార్టీ పేదవాళ్ళకు సాయం చేయడానికి ముందుకు రావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం లేదండి లేబర్ పార్టీ అనేది అన్ని పార్టీ కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీ